మనం చెప్పుకోబోయే కథ పేరు పుణ్యం ఖరీదు. ఈ పుణ్యం అనేది ఎలా వస్తుంది, ఏంటి అంటే మనం ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవడం వల్ల వస్తుంది. ఈ కోవిడ్-19 వల్ల మనందరం కూడా సాధ్యమైనంత వరకు ఒకరికి పెట్టడం, ఒకరికి సహాయం చేయడం ఇలా చేసుకుంటూ ఉన్నాం. ఈ పుణ్యం ఖరీదు కూడా అలాంటిదే. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మడు తన భార్యతో ఉండేవాడు. ఆ భార్య భర్తకి చాలా అనుగుణంగా ఉంటూ రకరకాలైనటువంటి ఆ యజ్ఞ యాగాదులకి అన్ని సమకూరుస్తూ భర్తకి చాలా చేదోడువాదోడుగా ఉండేది. ఆ బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా యజ్ఞాలు యాగాదులు అందరికి దానాలు చేయటము అన్నిట్లలో ఎప్పుడూ మునిగిపోయి ఉండేవాడు. క్రమంగా వాళ్ళ ఆస్తి క్షీణిస్తూ వచ్చింది. అప్పుడు ఒకసారి భార్య అంది, స్వామి మీరు చాలా యజ్ఞాలు యాగాలు చాలా రకరకాలుగా చేశారు కాబట్టి మన పుణ్యం కొంచెం ఆ పక్క గ్రామంలో షావుకారు గారు కొంటారు, ఆ షావుకారు గారి దగ్గరికి వెళ్ళి మన పుణ్యాన్ని కొంచెం అమ్మితే మనకి మళ్ళీ కొన్ని ఆస్తులు వస్తాయి, మన క్రమంగా మన పనులు నిర్వర్తించుకుంటూ ఉండొచ్చు అని చెప్పింది. సరే బ్రాహ్మణుడు మన్నాడు, బయలుదేరాడు తన దగ్గర ఉన్నటువంటి పుణ్యాన్ని అమ్మడానికి. దారిలో తినడానికని భార్య 4 రొట్టెలు మూట కట్టించింది. మధ్యాహ్న సమయం ఒక చెరువు దగ్గరికి వెళ్లేటప్పటికి బ్రాహ్మణుడికి ఆకలేసి తన మూట విప్పి అందులో రొట్టెలు తిందామని చెప్పి కూర్చున్నాడు. అప్పుడే కుక్క వచ్చి కూర్చుంది. కుక్క కూర్చుని బ్రాహ్మణుని వైపు చూడడం మొదలెట్టింది. బ్రాహ్మణుడు అనుకున్నాడు, అయ్యో మిట్ట మధ్యాహ్నం 12 గంటలు ఆకలేసే టైం కాబట్టి మనం ఈ కుక్కకి ఒక రొట్టె పెడతామని చెప్పి ఒక రొట్టె పెట్టాడు. కుక్క తినేసి అలాగే కూర్చుంది. అయ్యో పాపం దీనికి ఆకలి తీరలేదని మళ్ళీ 2వ రొట్టె పెట్టాడు. కదలలేదు. 3వ రొట్టె పెట్టాడు, అయినా అది వెళ్ళలేదు. ఉన్న 4వ రొట్టె కూడా ఆ కుక్కకి పెట్టి బ్రాహ్మణుడు చూశాడనమాట. అక్కడ ఇంకేమీ రొట్టెలు లేవు. అయ్యో పాపం కుక్క చాలా ఆకలిగా ఉంది, అదే ఇంటి దగ్గర అయితే మరి కాసుని పెట్టేవాడిని కానీ ఇది దారి అయిపోయిందని చెప్పి అనుకుని నిదానంగా లేచి చెరువులో ఉన్న మంచినీళ్లు తాగి షావుకారు గారి దగ్గరికి బయలుదేరాడు. షావుకారు గారి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను నా పుణ్యం అమ్మడానికి వచ్చాను అని అన్నాడు. షావుకారు గారు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రండి మీరు అని చెప్పి పంపేశాడు. లోపలికి వెళ్లి భార్యతో అన్నాడు, ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు తన పుణ్యం అమ్మడానికి, నేను ఎటువంటి పుణ్యం కొనమంటావు, యజ్ఞాలు యాగాలు అతను చేసిన దాన ధర్మాలు దేనికి ఏ పుణ్యం కొనుక్కోమంటావు అని అడిగాడు. అప్పుడు భార్య అంది, మీరు ఒక పని చెయ్యండి, యజ్ఞాలు యాగాలు దాన ధర్మాల ఒక పుణ్యాన్ని అతని దగ్గరే ఉంచుకోనియండి, ఈ మధ్యాహ్నం అతని చెరువు దగ్గర కుక్కకి రొట్టెలు పెట్టాడు, ఆ పుణ్యాన్ని మీరు కొనుక్కోండి, అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పింది. అప్పుడు బ్రాహ్మణుడి దగ్గర తిరిగి వచ్చేటప్పటికి షావుకారు గారు కూర్చున్నారు. బ్రాహ్మణుడు చెప్పాడు, స్వామి నా పుణ్యాన్ని అమ్ముతాను అని. అప్పుడు బ్రాహ్మణుడు చెప్పాడు, నా దగ్గర దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు అన్ని రకాల పుణ్యాలు ఉన్నాయి, మీకు ఎటువంటి ఏ పుణ్యం కావాలి అని అడిగాడు. ఈ పుణ్యాలన్నీ పక్కకి పెట్టండి, మీరు ఇవాళ మధ్యాహ్నం చెరువు గట్టు దగ్గర ఉన్నటువంటి కుక్కకి పెట్టినటువంటి రొట్టెల యొక్క ఫలితాన్ని మాకు అమ్మండి అని అడిగాడు. అడిగేటప్పటికి అక్కడ నేను కుక్క తప్ప ఇంకా ఎవరూ లేరు, మీకు నేను కుక్కకి రొట్టెలు పెట్టానని ఎలా తెలిసింది అని చెప్పాడు. అని చెప్పంగానే అప్పుడు షావుకారు ఏం చెప్పాడంటే, నా భార్యకి ఇవన్నీ తనకి ముందరే తెలుస్తాయి, నా భార్య ఈ పుణ్యం కొనుక్కోమని చెప్పి చెప్పింది అన్నాడు. సరే అయితే కొనుక్కోండి అని. సరే మరి మీరు ఎలా చూస్తారు ఆ పుణ్యాన్ని అని అడిగాడు. అడిగితే ఏముంది, నా భార్య 4 రొట్టెలు చేయమని చెప్తాను, ఆ రొట్టెలు క్రాస్లో ఒకవైపు వేసి నా దగ్గర ఉన్నటువంటి రత్నాలు నాణ్యాలు అన్నీ కూడా అందులో వేసి ఎంత బరువు తూగితే అంత బరువు రత్నాలు అవన్నీ మీకు ఇస్తాను అని చెప్పాడు. చెప్పేటప్పటికి సరే బ్రాహ్మణుడు అక్కడ ఆగాడు. షావుకారు లోపలికి వెళ్ళి భార్య దగ్గర నుంచి 4 రొట్టెలు తీసుకుని త్రాసులో వేసి 4 రొట్టెలు ఒకవైపు పెట్టాడు, తన దగ్గర ఉన్న రత్నాలు పెట్టాడు, త్రాసు ఏమీ కదల్లా, నాణ్యాలు పెట్టాడు, త్రాసు ఏమీ కదల్లా, తన దగ్గర ఉన్నటువంటివి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ పెట్టుకుంటూ వచ్చాడు, కానీ ఆ రొట్టెల సైడు అలాగే ఉంది. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు, నేను చేసిన పుణ్యం ఇంత గొప్పదా, నాణ్యాలు రత్నాలు బంగారం వెండి ఇన్ని పెట్టినా కానీ ఆ 4 రొట్టెల బరువు గల
రత్నాలు గాని ఏది తూయబడట్లేదే అటువంటిది నా పుణ్యాన్ని నేను అమ్ముకోవడం ఎందుకు చూద్దాం ఆలోచిద్దాం అని చెప్పి షావుకారు గారికి చెప్పి స్వామి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని చెప్పి అతను వెనకకి బయలుదేరాడు ఇంటికి చేరుకోవడానికి దారి మధ్యలో మళ్ళీ చెరువు దగ్గరికి వచ్చాడు అక్కడికి వచ్చేటప్పటికి తన కూర్చున్న చోట కుక్క కూర్చున్న చోట కుక్క తిన్న తర్వాత చెరువు గట్టుకు వెళ్ళిన చోట చూస్తే అంతా మెల్మెలా మెరుస్తూ రాళ్ళు అవి కనపడ్డాయి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు ఏంటి ఇదంతా పొద్దున్నంతా గుచ్చుకునేలాగా ఉన్న రాళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఏంటి ఇలా అయిపోయినాయి అని చెప్పి తన దగ్గర ఉన్న సంచి తీసుకుని కొద్దిగా తను మోయగలిగినంత వరకే ఆ రాళ్ళనన్నీ నింపాడు అతనికి అవేమీ ఎంత విలువ చేస్తాయని కూడా తెలియకపోయినా కొంచెం వరకు నింపుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యకి ఇచ్చి ఈ సంచిని లోపల పెట్టు అన్నాడు సరే భార్య సంచి తీసుకుని లోపల పెట్టింది భర్త విశ్రమానికి వెళ్ళాడు అతను ఏమన్నాడంటే నిన్న నిద్ర లేచిన తర్వాత ఆ సంచిని చూద్దాము అని చెప్పాడు సరే ఆ బ్రాహ్మణుడు పడుకున్నాడు భార్య లోపలికి ఆ సంచి తీసుకుని వెళ్ళి కుతూహలం ఆపుకోలేక సంచిని కొంచెం ఓపెన్ చేసి కొద్దిగా చూసింది చూస్తే దాని నిండా మెలమెలా మెరిసేటటువంటి రాళ్ళు రత్నాలు బంగారం వెండి వైడూర్యాలు అన్నిటితో నిండిపోయింది ఆ సంచి భార్య చాలా ఆశ్చర్యపోయింది భర్త ఏం తెచ్చాడు ఇన్ని ఎలా వచ్చాయి అని చెప్పి భార్య చాలా ఆశ్చర్యపోయింది బ్రాహ్మణుడు నిద్ర లేచిన తర్వాత ఏది ఆ సంచి ఇలా పట్టా చూద్దామని అన్నాడు వెంటనే భార్య అంది అవేంటి అంత విలువైనటువంటి రాళ్ళు రత్నాలు మణులు మాణిక్యాలు బంగారం వెండి దాంతో నిండిపోయి ఉంది ఆ సంచి మీకెవరిచ్చారు ఇవన్నీ అని అడిగింది అప్పుడు బ్రాహ్మణుడు దారిలో జరిగిందని చెప్పుకుంటూ వెళ్ళాడు అప్పుడు భార్య చెప్పిందన్నమాట మీరు ఇవాళ మధ్యాహ్నం ఆకలిగా ఉన్నటువంటి కుక్కకి భోజనం పెట్టినటువంటి విలువే ఇది ఆ పుణ్యం యొక్క ఖరీదే ఈ రత్నాలు మణులు అన్నీ కూడా మీకు దొరికాయి పుణ్యం కొద్దీ మీరు ఏం చేసినా కానీ మనకన్నీ మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి పుణ్యం ఖరీదు అనే ఈ కథని మనందరితో పంచుకుంటున్నాను నేను.